ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ చూద్దాం మనము. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకు ఒక్కోసారి బాత్రూమ్స్ అనేవి బాగా స్మెల్ వస్తాయి. అవి ఎంత క్లీన్గా ఉన్నా సరే ఒక్కోసారి స్మెల్ అనేది ఆటోమేటిక్గా బాత్రూంలో వస్తూ ఉంటుంది అన్నమాట. బాత్రూమే కాదండి, మనం ఒకవేళ ఇల్లు ఎక్కువ రోజులు లాక్ చేసి పెట్టినా కూడా ఇల్లు డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకు ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ ఎలా పోవాలనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఇప్పుడు బాత్రూంలో ఏం చేస్తున్నాను అంటే, సో ఒక చిన్న క్యాండిల్ తీసుకోండి, లేదంటే మీరు కర్పూరమైనా వెలిగించవచ్చు, ఏం కాదు. సో క్యాండిల్ లైట్ వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్న స్మెల్ అంతా కూడా క్యాండిల్ లైట్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక క్యాండిల్ చూపిస్తున్నాను, మీరు నార్మల్ మీ దగ్గర ఏ క్యాండిల్ ఉంటే అది యూస్ చేయించండి కొవ్వొత్త అనేది. సో ఇక్కడ నేను ఇది వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇది వెలిగించిన తర్వాత మనం దీన్ని పట్టుకొని ఇల్లంతా తిరగాలన్నమాట. లైక్ ఎక్కడైతే స్మెల్ ఎక్కువగా ఉందో అక్కడ అనమాట. బాత్రూంలో అయితే కనుక మీరు ఆ క్యాండిల్ని అక్కడే పెట్టేసి కాసేపు వదిలేసేయండి, ఒక 10 నిమిషాలు వదిలేస్తే దానిలో ఉన్న స్మెల్ అంతా కూడా మనకి క్యాండిల్ లైట్ అంతా లాగేస్తుంది అనమాట. చూసారు కదా, సో చాలా బాగుంటుందండి ఈ టిప్. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో కూడా సేమ్ అండి. స్మెల్ ఎక్కువగా ఉంటే క్యాండిల్ ప్లేస్ చేస్తే మనకి ఆ స్మెల్స్ అనేవి పోతాయన్నమాట. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు ఒక్కోసారి అవి కరుస్తూ ఉంటాయండి. లైక్ చిన్న చిన్న ఊన్స్ లాగా తయారవుతాయి మన కాళ్ళకి. చిటికిన వేలు దగ్గర కానివ్వండి, యాంకిల్స్ దగ్గర కానివ్వండి, ఆ బెల్ట్స్ తగిలి మనకి రాసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఇక్కడ నేను వ్యాజిలిన్ అప్లై చేసేస్తున్నాను. ఏ రోజైతే మీరు ఇంకా నెక్స్ట్ డే వేసుకోవాలనుకున్నప్పుడు మనం ముందు రోజే ఇట్లా వ్యాజిలిన్ అప్లై చేస్తే ఆ హార్డర్ పార్ట్ అంతా కూడా స్మూత్ అవుతుంది అనమాట. అలా స్మూత్ అయిన తర్వాత మనం వేసుకుంటే మనం చెప్పులు కరవడం అలాంటివి ఏమీ జరగవు అనమాట. ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ టిప్ చూపిస్తున్నాను మీకు బోరిక్ యాసిడ్ తోటి. బోరిక్ యాసిడ్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది క్యారమ్ పౌడరే. యాక్చువల్గా క్యారమ్స్ ఆడేటప్పుడు కూడా మనం తెచ్చుకుంటుంటాం ఈ పౌడర్, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ బోరిక్ పౌడర్ యూస్ చేస్తున్నాను, అలాగే 1 స్పూన్ వచ్చేసి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. కాక్రోచెస్ని చంపడానికి ఇది మంచి మార్గం అనమాట. ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్నామంటే చక్కగా రెండు కూడా మిక్స్ అయిపోతాయి. మీ అంటే క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. 1:1 రేషియో నేను చూపిస్తున్నాను ఇక్కడ. గోధుమ పిండి 1 స్పూన్ తీసుకుంటే 1 స్పూన్ వచ్చేసి మనం బోరిక్ యాసిడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసి మనకి ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసెస్లో పెడితే కనుక బొద్దింకలు అవి తినేసి చచ్చిపోతాయండి. పొద్దునకల్లా అక్కడ చచ్చిపోయి ఉంటాయి, ఎందుకంటే బోరిక్ యాసిడ్ అంత పవర్ఫుల్ అనమాట, బొద్దింకలకి అస్సలు పడవు. సో అందుకోసం ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆ బాల్స్ని కానీ ఎక్కడైతే బొద్దింకలు వస్తున్నాయో అక్కడ పెట్టేసి చూడండి. అవి వెంటనే తినేసి చచ్చిపోతాయి అన్నమాట. సో ఈ టిప్ నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ కూడా మీకు బోరిక్ యాసిడ్తోనే చూపించబోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే, ఈ బోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాను, 1 స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 1 స్పూన్ బోరిక్ యాసిడ్ ఎక్కడైతే మనకి కాక్రోచెస్ ఎక్కువగా ఉంటాయో అక్కడంతా కూడా చల్లండి. ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చల్లితే ఆ కాక్రోచెస్ వాటి మీద నడిచి తినేసి చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది ఒకసారి టిప్ ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది ఇది కూడా. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ధనియాలు చూపిస్తున్నాను. ధనియాలు ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవడం ఎలా అనేది చెప్తున్నాను. సో ధనియాల్లో మీరు కొంచెం పసుపు కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదండి, ఆ ఎండుమిర్చి వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక 8-8 కంటైనర్ తీసుకుంటున్నాను. 8-8 కంటైనర్లో ముందుగా నేను ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఎండుమిర్చి వేసేసి ఆ తర్వాత పసుపు కూడా ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ధనియాలన్నీ డబ్బాలో వేసేసిన తర్వాత దానిపైన చల్లుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ముందుగానే చల్లేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఈ డబ్బాలో వేసేసి 8-8 కంటైనర్ అంటే మూత స్ట్రాంగ్గా ఉండాలి, ప్లస్ గాలి కూడా దూరకూడదండి ఆ బాక్స్లోకి. అలాంటి కంటైనర్స్లోనే ప్రజెంట్ వింటర్ సీజన్స్లో మాత్రం ఇలా చేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయి. ఎండాకాలం అయితే పర్లేదు, మనకేం పురుగు పట్టదు. ఇప్పుడైతే పురుగు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టిప్ యూస్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను దీనిలో ధనియాలన్నీ వేసేస్తున్నాను కదా, వేసేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేటప్పుడు కూడా ఇంకొక 2 మిరపకాయలు పైన వేసి మూత పెట్టేస్తాను. అవి దానివల్ల ఏంటంటే మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకునేటప్పుడు అవి ఈజీగా పొక్కు రావడానికి చెప్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత, 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మధ్యలో ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా అది ఉడికిన తర్వాత మనకి ఆ లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను జస్ట్ కొంచెం అట్లా ఘాటు పెడుతున్నాను అంతే. ఇది చాలా ఈజీ టెక్నిక్ అండి, ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా ఘాటు పెట్టేసుకొని మనం నీళ్ళల్లో వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటే మనకి వాటి మీద ఉన్న పొక్కేదంటే ఉందో ఆ లేయర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ టిప్ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.
సో ఇక్కడ చూడండి, ఇప్పుడు జస్ట్ అట్లా లేయర్ని మనం అలా అనగానే పై లేయర్ అంతా వచ్చేస్తుంది. నేను ఇంకా వేడి మీద తీస్తున్నాను, కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి, ఇంకా కూడా మీకు నీట్గా వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇలా చేయడం వల్ల మనకి శ్రమ ఉండదు, అలాగే మనకి బంగాళదుంప అనేది తొక్కు తీసేటప్పుడు వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఫైనల్ టిప్ చెప్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడ నేను మీకు బీట్రూట్ అనేది చూపిస్తున్నాను. బీట్రూట్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, కానీ చాలామంది పిల్లలు అసలు బీట్రూట్ కూర చేసినా కూడా తినరు. సో వాళ్ళ కోసం ఈ టిప్ అన్నమాట. మనం బీట్రూట్ని చక్కగా చెక్కు తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే, చపాతీస్ చేసుకుంటాం కదా గోధుమ పిండిలో, దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ అంతా కూడా గోధుమ పిండిలో వేసి, నార్మల్గా మీరు ఆయిల్ సాల్ట్ వాటర్ ఎలా వేసి కలుపుకుంటారో అలాగే కలుపుకోండి. మనం ఈ బీట్రూట్ పేస్ట్ని ఎక్స్ట్రాగా వేస్తాం అన్నమాట అందులో. అలా వేసిన తర్వాత చక్కగా కలిపేసి ఇలా రోటీస్ చేసి పెట్టండి. మీకు స్మెల్ కూడా రావండి ఈ రోటీస్ అనేవి, బీట్రూట్ స్మెల్ కూడా రావు. నార్మల్ రోటీస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. ఒకసారి కొంచెం బీట్రూట్ తీసుకొని ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ పిల్లలు తింటుంటే వాళ్ళకి చక్కగా ఇది మనం పెట్టచ్చు అన్నమాట. వీక్లో 1 or 2 times మీరు ఇది ట్రై చేయండి పిల్లలకి. రక్తం శాతం బాగా ఇంప్రూవ్ అవుతుంది, మనకి పిల్లలకు కూడా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్లో వాడే స్క్రబ్బర్స్ కోసం అనమాట ఇది. దీనిలో నేను 1/2 spoon వరకు నిమ్మకాయ రసం అనమాట, నేను క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ రసాన్ని, సో అదే వేస్తున్నాను. వాటర్ ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అందులో మనం 1 spoon వరకు బేకింగ్ సోడా వేయాలండి. ఈ రెండింటి మిక్స్ చేసి, ఇంట్లో మనము స్క్రబ్బర్స్ అవి వాడుతూ ఉంటాం కదా, సో అవి బాగా మురిగ్గా ఉంటాయి, క్రిములన్నీ ఉంటాయండి. సో వాటిని మనం అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఇవన్నీ వాటర్లో వేసేస్తున్నాను. 1 hour వరకు వీటిని ఖచ్చితంగా దీనిలోనే ఉంచాలండి. ఆ వేడి నీళ్ళు మనకి బాగా ఇంకా అంటే గోరువెచ్చగా ఉన్నాయి కదా, అవి ఇంకా చల్లబడిపోతాయి ఆ వాటర్, అప్పుడు తీసేసేయాలి. ఇక్కడ చూసారా డస్ట్ అంతా స్క్రబ్లో ఇంచి ఎలా వచ్చిందో. సో ఇలా ఖచ్చితంగా చేసుకోవాలండి. బ్యాక్టీరియా క్రిములు అలాంటివి ఏమి చేరకుండా ఉంటాయి, చక్కగా ఉంటుంది. మన వంట పాత్రలకి యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఏ రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే మా ఈ పేపర్ క్లిప్స్ గురించి చెప్తానండి. ఇవి చాలా అవసరమైనవి ఇంట్లో. ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్ షాప్లో అయినా మీకు అవైలబుల్గా ఉంటాయి. వీలుంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తీసుకోండి. సో ఇవేంటంటే మనం ఏదన్నా ప్యాకెట్స్ ఓపెన్ చేసి అలా పెట్టేస్తుంటాము, సో అటువంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఇట్లా ప్యాకెట్స్ అన్ని ఓపెన్గా పెట్టేస్తే వాటిల్లోకి పురుగులు వెళ్ళిపోవడం లేకపోతే అవి పాడవడం జరిగిపోతూ ఉంటుంది. సో మనం ఈ క్లిప్స్ని ఇలా మనం పెట్టేసుకున్నాము అంటే కవర్స్కి ఎయిర్ టైట్ అవుతాయండి, లోపలికి అసలు ఇంకా కొంచెం కూడా గాలి పోకుండా చక్కగా ఉంటాయన్నమాట. మనం ఏంటంటే క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. కొన్ని చీప్గా కూడా దొరుకుతున్నాయండి మార్కెట్లో, అవి తీసుకోకండి. కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉండేవే తీసుకోండి, ఎందుకంటే క్లిప్ పెట్టినప్పుడు చాలా గట్టిగా ఉండాలి, ఎయిర్ టైట్ లాగా ఉండాలన్నమాట, ఎయిర్ టైట్ బాక్స్లో ఉన్నట్టు ఉండాలి. సో అందుకోసం కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి, కొంచెం క్వాలిటీ ఉండేవి, కొంచెం రేట్ ఎక్కువైనా మంచివి తీసుకోవడానికి ట్రై చేయండి. కొన్ని ఏంటంటే మిక్స్డ్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, చీప్గా ఉండడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అవి ఏంటంటే మనకి చీప్గానే వస్తాయి కానీ వాటి క్వాలిటీ ఉండదు, కొన్ని రోజులని విరిగిపోవడం జరుగుద్ది, అలాగే గట్టిగా కూడా పేపర్ని పట్టదు అన్నమాట క్లిప్ అనేది. సో అందుకోసం మనం గట్టివి యూస్ చేసుకుంటే బాగుంటుంది, క్వాలిటీ ఉన్నవి యూస్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఇవి ఇలాగే మనము గ్రాసరీ ర్యాక్లో పెట్టేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.